హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఇంతకుముందు వీడియోలో కటింగ్ చూసారు కదా, ఎవరైనా కనుక కటింగ్ వీడియో కనుక చూడకపోయి ఉంటే కనుక లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, నీట్గా అర్థమవుతుంది. చూసారు కదా, నాకు ఈ విధంగా అంబ్రెల్లా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇక్కడ స్ట్రైట్గా రావాలన్నమాట నడుం దగ్గర. ఇలా నడుం దగ్గర స్ట్రైట్గా రావట్లేదని కొంతమంది ఏం చేస్తారంటే ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకుంటారు. అలా ఫ్రిల్స్ అనేవి పెట్టకుండా ఇలా మనకి స్ట్రైట్గా వచ్చేటట్టుగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, లోపల లైనింగ్ కూడా నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకున్నాను. ఇక్కడ మెయిన్ పీస్కి వచ్చేసి పీకో చేయించుకోవాలి, పైన పీకో చేయాలి. నా దగ్గర పీకో మిషన్ లేదు కాబట్టి నేను బయట అనేది ఇచ్చుకుంటాను అన్నమాట. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా నాకు రెడీ అయిపోయింది. హ్యాండ్స్ కూడా రాసి బుట్ట హ్యాండ్స్ ఇచ్చేసాను. చూసారు కదా, హ్యాండ్స్ కూడా ఎంత నీట్గా వచ్చినాయో. స్టిచ్చింగ్ అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. నా ఛానల్ని ఎవరైనా కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలానో చూద్దాము. చూడండి, నేను ఇక్కడైతే ఫస్ట్ ఇలా రెడీ చేసేసుకున్నాను. నెక్స్ అనేవి రెడీ చేసేసుకుని ఐరన్కి యాడ్ చేసేసుకున్నాను. ఐరన్కి యాడ్ చేసిన తర్వాత చుట్టూ ఒక పావు ఇంచ్ గ్యాప్ అనేది పెట్టుకోవాలి. ఇలా పావు ఇంచ్ గ్యాప్తో కట్ చేసిన తర్వాత ఈ మొత్తం అంతా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ పేపర్ స్టిఫ్ పైన తీసుకుని ఈ విధంగా నెక్ అనేది రెడీ చేసేసుకుంటున్నాను. ఇలా రెడీ అయిపోయిన తర్వాత చూడండి, మిడిల్కి టక్స్ ఇచ్చుకోవాలన్నమాట. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ టక్స్ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ మెయిన్ పీస్ తీసుకుందాము. మెయిన్ పీస్కి లైనింగ్ యాడ్ చేయాలి. ఒకవేళ మీరు బకరం వేయట్లేదు, అదే సారీ పేపర్ స్టిఫ్ వేయట్లేదు అనుకోండి, ఇలా నెక్ అనేది పైవైపు నుంచి పెట్టేసుకుని నెక్ అంతా స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా కట్ చేసుకుని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేసుకోవచ్చు అన్నమాట. అలా చేయొచ్చు. ఇప్పుడు నేనైతే ఇంకొక పేపర్ స్టిఫ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను కదా, ఇప్పుడు మనం ఇలా నెక్ మెయిన్ పీస్కి లైనింగ్ అంతా యాడ్ చేసేసుకోవాలి. మిషన్ పైన స్టిచ్ చేసుకోవచ్చు లేదా ఇంకొక పద్ధతిలో కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇలా మనం ఐరన్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. గమ్ వేసేసి ఐరన్ చేసుకోవాలి. అది ఎలానో చూద్దాము. ఫస్ట్ అయితే నీట్గా ఐరన్ చేసేసుకోండి క్లాత్ని. ఉల్టా అంటే బ్యాక్ సైడ్ వేసుకోవాలి లైనింగ్ అనేది, ఫ్రంట్ సైడ్ మీకు సీదా తెలుసు కదా. ఇప్పుడు ఈ లైనింగ్కి మనం ఇలా గమ్ వేసుకుందాము. చూడండి, ఇలా వేసుకుంటే మనకి కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది అన్నమాట. అంతా మిషన్ మీదే స్పెండ్ చేయకుండా ఇలా బయట ఈ విధంగా మనం రెడీ చేసేసుకుని డైరెక్ట్ వెళ్ళామనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్లో స్టిచ్ చేసేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా నేను నెక్ అనేది లైనింగ్కి మెయిన్ పీస్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. లేదంటే మనం మిషన్ మీద కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఐరన్ బాక్స్ తీసుకుని జాగ్రత్తగా, అంటే ఇది సిల్క్లో పెట్టుకోండి, ఎందుకంటే మనం కుట్టేది సిల్క్ క్లాత్ కాబట్టి ఇలా సిల్క్లో పెట్టుకుని పైనుంచి ఇలా ఐరన్ చేసుకోవాలి. ఇలా మనకి బాడీ పార్ట్ రెడీ అయిపోయింది కదా, ఈ విధంగా ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోవాలి. ఇలా కూడా చేయొచ్చు, లేదు మిషన్ పైనే కుట్టుకొని మిషన్ పైన కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా మనకి మొత్తం అంతా కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం చూడండి ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి. మిడిల్ టక్స్ ఇచ్చాం కదా, ఇప్పుడు చూడండి ఇక్కడ లైన్ ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకుని ఇలా చాక్ పీస్ తీసుకుని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి మనం నెక్ కరెక్ట్గా అతకడం కోసం అనమాట. చూడండి, ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ తీసుకున్నాను. ఈ బ్యాక్ నెక్ కూడా ఇలా మిడిల్కి నీట్గా ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ కూడా మనం ఈక్వల్గా ఇలా మళ్ళీ ఒక మార్కర్తో మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుందాము. ఇలా ఓపెన్ చేసేసుకుని చూడండి, ఈ నెక్ని ఈ విధంగా వేసుకోవాలి, పైవైపుని వేసుకోవాలన్నమాట. ఈ నెక్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా నెక్ అనేది ఇలా పెట్టేసుకోండి. కొంచెం నాకు లైన్ సరిగా కనబడలేదని ఇంకొంచెం డార్క్ చేసుకుంటున్నాను. ఇలా పెట్టిన తర్వాత చూడండి, ఇలా మిడిల్ టక్స్ ఈక్వల్గా ఉండాలి. మనం ఆల్రెడీ షోల్డర్ కోసం టక్స్ ఇచ్చుకున్నాం, అవి కూడా చెక్ చేసుకుని ఈ విధంగా నీట్గా పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకునేటప్పుడు చూడండి, మనం నెక్కి మార్కింగ్ ఇచ్చుకున్నాము, అలానే మెయిన్ పీస్కి మార్కింగ్ ఇచ్చుకున్నాం కదా, ఈ రెండు మార్కింగ్స్ ఒకే దగ్గర వచ్చేటట్టు పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత చూడండి, ఈ విధంగా ఒకవైపుకి స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూడండి, బకరం వేసుకుని పాదాన్ని కొంచెం కొంచెం పైకి లేపుకుంటూ స్టిచ్ చేయాలన్నమాట. చూడండి, రౌండ్ షేప్ తిరిగే దగ్గర కొంచెం పైకి లేపండి పాదం. ఈ విధంగా మనకి స్టిచ్చింగ్ అయిపోయింది కదా ఒక సైడు. ఇంకొక వైపు చూడండి, ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకొని ఇప్పుడు పైనుంచి స్టార్ట్ చేసి జాగ్రత్తగా మళ్ళీ రౌండ్ తిరిగే దగ్గర కొంచెం పాదం అనేది పైకి లేపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చివరి వరకు ఇంకొక కుట్టు వేసేసుకుందాం.
ఇలా మనకి నెక్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకుని ఇలా టక్స్ ఇచ్చుకోవాలి. ఇది బ్యాక్ సైడ్కి తిరగడం కోసం టక్స్ ఇచ్చేసి ఇలా మనం బ్యాక్ సైడ్కి తిప్పేసుకునే ముందు చూడండి, ఈ బక్రంకి ఈ పేపర్ స్టిఫ్కి క్లాత్కి మిడిల్లో జాయింట్ వచ్చింది కదా, ఈ జాయింట్ పైన మళ్ళీ మనం ఒక కుట్ అనేది వేసుకోవాలన్నమాట. చూడండి రౌండ్ షేప్లో ఈ విధంగా రౌండ్ నెక్కి అలానే స్క్వేర్ నెక్కి మనం ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే నీట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. చూసారు కదా ఇలా వచ్చేసింది. ఇప్పుడు మనం అటువైపు హెమ్మింగ్ అనేది చేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. అదేవిధంగా మనం ఫ్రంట్ నెక్ కూడా చూద్దాము. చూడండి ఇప్పుడు మనం ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అలానే ఫ్రంట్ నెక్ కూడా రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసిన తర్వాత చూడండి, ఇది రౌండ్ నెక్ కాదు కదా, లీఫ్ షేప్ కాబట్టి ఇలాంటి ఏదైనా డిజైన్ వచ్చిన నెక్ ఉందనుకోండి, దానికి పైనుంచి స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా పైనుంచి కుట్టుకోవాలి. ఇలాంటి షేప్స్ వచ్చినవి బ్యాక్ నుంచి కుట్టకుండా పైనుంచి కుట్టుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకి నెక్ అంతా కుట్టేసుకున్నాము. కుట్టిన తర్వాత ఇక్కడ షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. చూడండి ఒకదానిపైన ఒకటి ఫ్రంట్ బ్యాక్ ఒకదానిపైన ఒకటి వేసేసుకుని ఈ బ్యాక్ నెక్ ఉంది కదా, ఈ బ్యాక్ నెక్కి ఇలా మనం లోపలికి ఇక్కడ నెక్ దగ్గర పట్టీ తీసుకున్నాం కదా, ఈ పట్టీ అనేది లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇది ఫ్రంట్ సైడ్కి పెట్టాలన్నమాట. ఈ విధంగా ఈ వీడియోలో చూపించినట్టు పెట్టుకోండి. ఇలా ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను, ఇలా ఫోల్డ్ చేసుకోండి. బ్యాక్ సైడ్కి తిప్పుకుంటున్నారంటే ఫ్రంట్ నెక్ సైడ్కి ఇది ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకుని ఈ పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ఇటువైపు కూడా అంతే, ఇలా పెట్టేసుకోండి ఫ్రంట్ నెక్ పైన. ఈ బ్యాక్ నెక్ మనం అతికిన పట్టీ ఉంది కదా, ఈ పట్టీని బ్యాక్ సైడ్కి తిప్పుకోవాలన్నమాట. అంటే పేపర్ స్టిఫ్ని బ్యాక్కి మడుచుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా టూ స్టిచ్చెస్ వేసేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా స్టిచ్ చేస్తారు కదా. ఇప్పుడు మనం ఇక్కడ కటింగ్ చేసేసుకుని ఒకసారి ఓపెన్ చేసుకొని చూద్దాము, అంటే కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. మనం ఇలా అయితే మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. చూడండి నీట్గా వచ్చేసింది. హెమ్మింగ్ చేసేటప్పుడు కూడా మనకి అంతా ఈక్వల్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసింది కదా, మనం ఇంకా రెడీ అయిపోయింది. ఈ విధంగా షోల్డర్ జాయింట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ లైనింగ్ తీసుకుందాము. లైనింగ్కి జాయింట్ పడుతుంది కదా, ఈ జాయింట్స్ కూడా రెడీ చేసేసుకోవాలి. చూడండి పై వైపును పెట్టేసుకుని ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా ఒక స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపుకి ఓపెన్ చేసేసుకుని పైనుంచి ఇంకొక కుట్టు వేసుకోవాలన్నమాట. ఇలా మనం లైనింగ్ మొత్తం యాడ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. అలానే ఇంకొక వైపు కూడా సేమ్ అన్నమాట, పైనుంచి ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా మనకి లైనింగ్ రెడీ అయిపోయింది. అలానే మెయిన్ పీస్ కూడా సేమ్ ఇదే పద్ధతిలో పైనుంచి ఒక కుట్టు, కింద నుంచి ఒక కుట్టు, ఈ విధంగా వేసేసుకుని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ షోల్డర్కి హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకుందాము. చూడండి ఇక్కడ నేను హ్యాండ్స్ కూడా లైనింగ్ అనేది యాడ్ చేసేసుకుని మొత్తం అంతా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా హ్యాండ్ స్టార్టింగ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. తర్వాత ఈ విధంగా ఫ్రిల్స్ ఇచ్చేసుకోవాలి. ఒకదానికొకటి ఆపోజిట్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఒకటే సైడ్కి కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. నేనైతే ఒకదానికి ఒకటి ఆపోజిట్లో స్టిచ్ చేశాను ఫ్రిల్స్ అనేవి. చూడండి ఈ విధంగా వచ్చేసింది. ఇదే విధంగా మనం ఇంకొక హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా టూ హ్యాండ్స్ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి మనం ఇక్కడ షోల్డర్ బటన్స్ వేసుకుంటున్నాను. టూ హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి, షోల్డర్ బటన్స్ వేసుకోవాలి. చూడండి ఒకరు వద్దు అంటే కనుక షోల్డర్ బటన్స్ అవసరం లేదు. నేనైతే ఇక్కడ వీళ్ళకి కావాలి కాబట్టి ఇలా షోల్డర్ బటన్స్ అనేవి వేసుకోవడానికి ఒక పట్టీ అనేది యాడ్ చేసుకుంటున్నామన్నమాట. చూడండి ఇక్కడ మనం ఈ విధంగా పెట్టేసుకుని రఫ్ లాక్కుంటే సరిపోతుంది. డోరీ లాగా స్టిచ్ చేసుకుని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం షోల్డర్ బటన్స్ యాడ్ చేసుకోవాలి. అలానే ఇంకొక సైడ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ మెయిన్ పీసు లైనింగ్ ఒకటే కలిపేసుకుని యాడ్ చేసుకోవాలి. దానికంటే ముందు ఇక్కడ నేను డాట్స్ వేయడం మర్చిపోయాను కాబట్టి ఈ డాట్స్ అనేది వేసేసుకుంటున్నాను. ఇలా ఫోర్ సైడ్స్ డాట్స్ అనేది వేసేసిన తర్వాత లైనింగ్ మెయిన్ పీస్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా యాడ్ చేసిన తర్వాత మనం బాడీ పార్ట్ తీసుకుని ఇలా పెట్టుకుని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది. మీకు కనుక కరెక్ట్గా రాలేదనుకోండి, అటువైపు ఒక వన్ ఇంచు, ఇటువైపు వన్ ఇంచు, లేదా అటువైపు వన్ హాఫ్ ఇంచు, ఇటువైపు ఒక హాఫ్ ఇంచు, అలా వదిలిపెట్టేసుకుని స్టిచ్ చేసుకోవాలి తప్ప మీరు ఫ్రిల్స్ అనేవి పెట్టకూడదు అన్నమాట.
చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ వచ్చేసారనుకోండి, చూడడానికి అసలు అందంగా ఉండదు. ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకోవాలి అంబ్రెల్లా ఫ్రాక్ ఎప్పుడైనా సరే. చూడండి, ఇలా ఒక కుట్టు వేస్తాను కదా, తర్వాత ఇంకొక డబుల్ స్టిచ్ వేసుకుంటాను నేను. చూడండి, చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అని. తర్వాత మనం బ్యాక్ సైడ్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా టూ సైడ్స్ యాడ్ చేసిన తర్వాత హ్యాండ్ జాయింట్ అన్నమాట, హ్యాండ్కి మనకి ఎంత లూజ్ ఉందో చెక్ చేసుకుని చూడండి, ఈ విధంగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీ లూజ్ ప్రకారం స్ట్రైట్గా స్టిచ్ వేసుకోండి. చూడండి, ఇక్కడ నుండి రఫ్ లాక్కున్నాను. రఫ్ లాగిన తర్వాత ఇలా స్ట్రైట్గా ఇక్కడ చూడండి, పైన కచ్ అనేది ఆర్మోల్ జాయింట్ దగ్గర పైకి ఉండాలన్నమాట. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ సేమ్ పైకి ఉండేటట్టుగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి చెస్ట్ లూజ్ ప్రకారం ఎంత అయితే పెట్టుకున్నామో అదే మార్కింగ్ పైన ఒక స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ కింద వైపు కూడా బాడీ పార్ట్ జాయింట్ చేసిన దగ్గర కూడా ఈ ఇక్కడ కూడా మనకి ఈక్వల్గా రావాలన్నమాట. ఒకటి పైకి ఒకటి కిందకి రాకుండా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రం లైనింగు మెయిన్ పీసులు ఇలా ఈక్వల్గా పట్టేసుకుని స్ట్రైట్గా వన్ ఇంచు టూ ఇంచు ఇలా స్ట్రైట్గా వచ్చిన తర్వాత పక్కకు తీసుకోవాలి. పక్కకి తీసుకొని ఇక్కడ చూడండి, మనం లైనింగ్ అయితే లైనింగు, మెయిన్ పీస్ అయితే మెయిన్ పీసు, మీకు ఎలా అయితే అలవాటు ఉందో అలా వేయండి. నేనైతే ఫస్ట్ మెయిన్ పీస్ లోపలికి పెట్టేసుకుని లైనింగ్ పైన ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేసుకుంటానన్నమాట. నాకు ఫస్ట్ నుండి ఇదే అలవాటు కాబట్టి నేను ఇలానే స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి, లైనింగ్ పైన స్ట్రైట్గా కిందకు వచ్చేసేయాలి. ఈ లైనింగ్ కుట్టేసాం కదా, ఇప్పుడు మళ్ళీ మనం ఈ లైనింగ్ మొత్తాన్ని పైకి జరిపేసుకుని మెయిన్ పీస్ పైన స్టిచ్ వేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ కూడా ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా బ్యాక్ ఒకేసారి వెనక్కి ఉందా కుట్టు పడుతుందా అనేది చెక్ చేసుకుని నీడిల్ని కిందకి దించుకొని ఇప్పుడు మనం అక్కడ రఫ్ లాగేసుకుని అక్కడ నుండి కిందకి స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత టూ సైడ్స్ స్టిచ్చెస్ అయిపోయిన తర్వాత మనకి ఎక్స్ట్రా కావాల్సితే రెండు కుట్లు వేసుకోవడమే. ఇప్పుడు మనకి ఈ విధంగా సైడ్ జాయింట్ అయిపోయింది. చూడండి, ఇక్కడ మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను అన్నమాట. నాకు ప్లస్ సింబల్ అయితే వచ్చేసింది. అలానే కింద వైపు ఇది, ఈ కింద వైపు కూడా మనకి కరెక్ట్గా వచ్చిందా లేదానని చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కూడా మనకి ఈక్వల్గా వచ్చేసింది. ఇప్పుడు మనం లైనింగ్ అనేది ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుందాం. డబుల్ ఫోల్డింగ్ వేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.